వెల్కమ్ టు వే టు న్యూస్. ముందుగా శనివారం కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. హెచ్ఐఎం అనే డేటా పోర్టల్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ ఒడిశా, బి తమిళనాడు, సి ఉత్తరాఖండ్, డి హిమాచల్ ప్రదేశ్. సరైన సమాధానం డి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు హెచ్ఐఎం డేటా పోర్టల్ ను ప్రారంభించారు. అన్ని ప్రభుత్వ సంస్థల డేటాను ఏకీకృతం చేయడం ద్వారా సంక్షేమ పథకాల పంపిణీ మెరుగుపరచడానికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్ లో మొదటి ప్రశ్న. ఆన్ స్టేషన్ ఆన్ ప్రొడక్ట్ పథకం ఇప్పటి వరకు ఎన్ని రైల్వే స్టేషన్లలో అమలు చేయబడింది? ఏ 568, బి 728, సి 658, డి 483. సరైన సమాధానం బి 728. భారతీయ రైల్వేస్ ప్రవేశపెట్టిన వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ పథకం ఇప్పటి వరకు 728 రైల్వే స్టేషన్లలో అమలు చేయబడింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. వోకల్ ఫర్ లోకల్ ని ప్రోత్సహించడం ఈ పథకం యొక్క లక్ష్యం. రెండవ ప్రశ్న. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల వ్యవసాయ మంత్రుల 8వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఏ నితిన్ గడ్కరీ, బి హర్దీప్ సింగ్ పూరి, సి నరేంద్ర సింగ్ తోమర్, డి పీయూష్ గోయల్. సరైన సమాధానం సి నరేంద్ర సింగ్ తోమర్. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల వ్యవసాయ మంత్రుల 8వ సమావేశానికి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షత వహించారు. ఇందులో భారత్తో పాటు రష్యా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజకిస్తాన్, చైనా, పాకిస్తాన్ దేశాలు పాల్గొన్నాయి. మూడో ప్రశ్న. గ్లోబల్ హెల్త్ ఆర్కిటెక్చర్పై జరిగిన G7 ఆరోగ్య మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఏ రష్యా, బి జపాన్, సి ఇండియా, డి ఫ్రాన్స్. సరైన సమాధానం బి జపాన్. గ్లోబల్ హెల్త్ ఆర్కిటెక్చర్పై జరిగిన G7 ఆరోగ్య మంత్రుల సమావేశం జపాన్లోని నాగసాకిలో జరిగింది. ఈ సమావేశం మే 13-14 తేదీల్లో జరిగింది. ఈ సమావేశానికి భారత్, ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. నాలుగో ప్రశ్న. మిల్లెట్ ఫెస్టివల్ 2023ను ఏ రాష్ట్రం నిర్వహించింది? ఏ మహారాష్ట్ర, బి ఉత్తరప్రదేశ్, సి ఉత్తరాఖండ్, డి తమిళనాడు. సరైన సమాధానం సి ఉత్తరాఖండ్. మిల్లెట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మిల్లెట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ మే 13 ప్రారంభమైంది. ఈ మహోత్సవ్లో కేంద్ర వ్యవసాయ మంత్రితో పాటు వివిధ రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు పాల్గొన్నారు. ఐదో ప్రశ్న. సాగర్ శ్రేష్ఠ అవార్డును అందుకున్న పోర్ట్ ఏది? ఏ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, బి చెన్నై పోర్ట్, సి కొచ్చి పోర్ట్, డి ముంబై పోర్ట్. సరైన సమాధానం సి కొచ్చి పోర్ట్. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ 2023 సంవత్సరానికి కొచ్చి పోర్ట్ కు ప్రతిష్టాత్మక సాగర్ శ్రేష్ఠ అవార్డు అందించింది. సముద్ర రంగంలో సమర్థత, పర్యావరణ సుస్థిరతతో సహా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను సాధించిన పోర్ట్లకు ఈ అవార్డులు అందజేస్తారు. ఆరో ప్రశ్న. తడి చెత్తతో తయారు చేసిన సహజ ఎరువులను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఏ తమిళనాడు, బి కేరళ, సి తెలంగాణ, డి ఒడిశా. సరైన సమాధానం ఏ తమిళనాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తడి చెత్తతో తయారు చేసిన సహజ ఎరువులకు చెలిప్పు అనే పేరు పెట్టి విక్రయానికి ప్రవేశపెట్టారు. నేల నాణ్యతను మెరుగుపరచడానికి తడి చెత్త, ఆకులు, బూడిద వంటి సహజ పదార్థాలతో ఎరువులను తయారు చేస్తున్నారు. ఏడవ ప్రశ్న. యుఎన్ఓ నిర్దేశించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణను స్వీకరించిన మొదటి భారతీయ నగరం ఏది? ఏ భోపాల్, బి హైదరాబాద్, సి బెంగళూరు, డి చెన్నై. సరైన సమాధానం ఏ భోపాల్.
ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణను స్వీకరించిన మొదటి భారతీయ నగరంగా భోపాల్ నిలిచింది. సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాను సాధించడంలో స్థానిక ప్రభుత్వ సామర్థ్యాన్ని మరియు నిబద్ధతను ప్రదర్శించేందుకు భోపాల్లో స్వచ్ఛంద స్థానిక సమీక్షలను ఏర్పాటు చేశారు. 8వ ప్రశ్న. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? ఏ మైథిలి, బి అనీసా, సి కెకె బాసా, డి ఎస్ సుబ్రహ్మణ్యం? సరైన సమాధానం సి కెకె బాసా. నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ చైర్మన్ కెకె బాసాకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ పదవికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. పురావస్తు పరిశోధనలు మరియు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం కోసం 1861లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థాపించబడింది. 9వ ప్రశ్న. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క మొదటి మహిళా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఏ అంజలి తోపూర్, బి ప్రియాంక శరత్, సి దీపికా కళ్యాణ్, డి పర్మీందర్ చోప్రా? సరైన సమాధానం డి పర్మీందర్ చోప్రా. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క మొదటి మహిళా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా పర్మీందర్ చోప్రా నియమితులయ్యారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డ్ పర్మీందర్ చోప్రా పేరును సిఫారసు చేసింది. 2005 నుంచి ఆమె ఈ కంపెనీలో ఉన్నారు. 10వ ప్రశ్న. దీనికి సమాధానం మీరే కామెంట్ చేయాలి. యుఎన్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ 2023 ఎప్పుడు నిర్వహించబడుతుంది? ఏ మే 15 నుంచి మే 21 వరకు, బి మే 14 నుంచి మే 20 వరకు, సి మే 16 నుంచి మే 22 వరకు, డి మే 17 నుంచి మే 23 వరకు? సమాధానం తెలిసిన వాళ్ళు మాత్రం గూగుల్ సెర్చ్ చేయకుండా ఇప్పుడే మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. రేపటి కరెంట్ అఫైర్స్లో దీనికి సమాధానం నేను చెబుతాను. ప్రభుత్వోద్యోగం సాధించాలనే మీ కలకి వేటు న్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.